Thank you so much, sir. And Vedika meedu unnatuvanti peddalandarki rashtra baadhyulainatuvanti Tarun Chugh gariki alage BJP Telangana rashtra party adhyakshulu Bandi Sanjay gariki nenu sontha annaga bhavinchetuvanti Dharmapuri Arvind gariki alage ikkada unnatuvanti peddalandarki peru perna నమస్కారం తెలియజేస్తూ ఏ కుటుంబం నుంచి అయితే వచ్చినో జర్నలిస్ట్ కుటుంబం నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఉన్నటువంటి పత్రకారులందరికీ జర్నలిస్టులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు తీన్మార్ మల్లన్న. ఇది ప్రజలు పెట్టుకున్న పేరు. ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తీన్మార్ మల్లన్నగా పిలుస్తారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ఏ సభ్యత్తుతో దియేనా మేర ఇది నాకేదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి ఆ సభ్యత్వం ఇలాభి ఏ సభ్యత్వం నయ్యే రసి ఏ 10-15 మీటర్ కా రసియే ఏ రసీసే కేసీఆర్ ఫ్యామిలీకు అమరవీరుల స్థూప హేనా ఉదర్ అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో తెలంగాణలో ఈ తాడుతోటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు, హరీష్ రావు వీళ్ళను ఈ తాడుతోని కట్టేయాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన. ఒక కట్టుడు మాత్రమే కాదు, అమరవీరుల తల్లిదండ్రులను పిలుచుకొచ్చి వాళ్ళ చేతికి ఈరగోలలు ఇచ్చి ఈ కట్టినోళ్ళని ఈపు బలగొట్టించే కార్యక్రమమే ఈ రసీదు. నాకు ఇది మామూలు రసీదు కాదు. ఇది నా జీవితంలో మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతడు అత్యంత ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన వాడిని నేను. తెలంగాణ రాష్ట్రంలో మీడియాను అణిచివేసి 100 కిలోమీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రోజే నిన్ను పాతి పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించిన. నేను ప్రశ్నించేనాడు నేను ఒక్కనున్నా. ఇవాళ లక్షలాది గొంతులు మాట్లాడగలుగుతున్నాయి, ప్రశ్నించగలుగుతున్నాయి అంటే మా వంతు ప్రయత్నంగా ప్రజలమైన మేము చేసుకున్నాం. ఇది ఒక దశ, ఇప్పటివరకు జరిగిన దశ. రెండో దశ ప్రశ్నించడమే కాదు, పనిచేయడం కూడా రెండో దశ. ఈ పనిచేసే కార్యక్రమమే భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ తాడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీకి వచ్చి కూర్చున్నా. ఈ తాడు తీసుకొని వస్తా, బరాబర్ అమరవీరుల స్థూపానికి మీ కాందాన్నంతా కట్టేసి ఈరగోలలు ఇచ్చి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ బల గొట్టిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండో అంశం, 38 కేసులు పెట్టినావు. 38 కేసులు పెట్టి నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఒక్క కేసులోనన్నా పోలీసోళ్ళే నా మీద కేసు పెట్టితే పోలీసోళ్ళు బయటికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి నాయకుని మీద కేసులు పెడతా ఉన్నాం, మా తరఫున కూడా కొట్లాడేటువంటి నాయకుని మీద కూడా కేసులు పెడతా ఉన్నామని చెప్పి పోలీసోళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జిలు మదనపడ్డారు, కానీ మా చేతిలో అధికారం ఉందన్నటువంటి ఒక అహంకారంతో అలా నువ్వు చేసినావు. ఏమైంది? హుజూరాబాద్ కాడ చూల్లే, హుజూరాబాద్ కాడ నీ ఈపు నువ్వే వాళ్ళగొట్టుకున్నావు. హుజూరాబాదే కాదు, ఎక్కడ స్టార్ట్ అయినవో నువ్వు అక్కడికి తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాది. నువ్వు ఏ 5 ఎకరాల కాడనైతే ప్రారంభమైనావు అక్కడికి తీసుకొస్తాం ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ ద్వారా ఇంకా ప్రజల్లోకి ఎక్కువ పోయేటువంటి అవకాశం నాకు దొరికింది. రెండో కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. బరాబర్ బాతాల పోసేటే ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తాం, నీ సంగతి చెప్తాం. తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టినందుకు బాధపడలే. నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినావు, నువ్వు ప్రశ్నించే గొంతుల మీద కత్తి పెట్టినావు, నువ్వు ఉద్యమకారులను తొక్కేటువంటి ప్రయత్నం చేసినావు. అందుకోసమే ఇవాళ సమాజం అంత ఒకటైతా ఉన్నది. ఇవాళ సమాజంలోని ఉద్యమకారులంత ఒకటైతా ఉన్నారు. నీకు మై హోమ్ సిమెంట్ తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం.
काउंसलर है जो इंडिपेंडेंट काउंसलर है प्लानिंग में नहीं नहीं आपको ऐसा पत्रकार बनना है आप